మనకి చీనీని మా తోటల్లో వచ్చేటువంటి గమ్మోసిస్, దీన్నే కాండపు బంక తెగులు అంటాం. అట్లాగే డిప్లోడియా రాట్ అంటాం, అంటే పంగ బంక తెగులు అని అంటాం. ఈ రెండింటిని చీనీ నిమ్మ తోటల్లో సహజం. కొద్దిగా నీరు ఎక్కువైనా మొక్క కాండానికి కంటిన్యూస్గా నీటి తడి తగులుతూ ఉన్న ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. దీనికి కారణం, ప్రధాన కారణం, మనకి ఫైటోప్తరా జాతికి చెందినటువంటి ప్రమాదకరమైన శిలీంధ్ర జాతులు. అట్లాగే డిప్లోడియా రాటికి ప్రధాన కారణం డిప్లోడియా అనేటువంటి జాతికి చెందినటువంటి శిలీంధ్రాలు. ఇవి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని సకాలంలో గుర్తి నివారించుకోకపోతే మొక్క చనిపోతుంది. అట్లాంటి దానికి ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ వివరణ. దీనికి సంబంధించి మొక్కలు ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతాయో అక్కడ ఆ మొక్కలలో కణజాలం, ముఖ్యంగా ప్రసరణ కణజాలం, వాస్కులర్ సిస్టమ్ అని అంటాం, ఇది కుళ్ళిపోతుంది. ఇట్లా కుళ్ళిపోయినటువంటి ఆ కణాల నుంచి వచ్చినదే మనకు కనపడేటువంటి బంక. ఇది సకాలంలో గుర్తించి దానిని అక్కడితో ఆపి నివారించకపోతే మొక్క పూర్తిగా చనిపోతుంది. అంతేకాదు ఇది క్రమేణా, ముఖ్యంగా వర్షాకాలంలో వాలుకు నీరు ప్రవహించేటప్పుడు ఆ వాన నీటితో పాటు ఈ శిలీంధ్ర బీజాలు విస్తరించి పక్కన ఉన్నటువంటి మంచి మొక్కలను కూడా ఈ వ్యాధికి గురి చేసి ఆ మొక్కలను కూడా చంపేస్తాయి. ఇట్లానే తోట మొత్తం సకాలంలో గుర్తించి నివారించకపోతే తోట మొత్తం కూడా చనిపోతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ముందు బాగా ఎఫెక్ట్ అయినటువంటి ఈ గమోసిస్ బారిన పడిన లేదు డిప్లోడియా రాట్ బారిన పడినటువంటి మొక్కల్ని ఎక్కడైతే బంక కారుతోందో అక్కడ పదునైనటువంటి ఒక కత్తి లేదా చాకు లాంటి దాంతో అదంతా శుభ్రంగా గీరేసేయాలి. ఆ గీరేసేటప్పుడు ఆ గీరినటువంటి వ్యర్థాలని నేల మీద పడేయకూడదు. ఏదైనా పట్టానో లేదు ఏదైనా రెగ్జిన్ కవరో వేసుకొని ఆ గీకుళ్ళు వచ్చినటువంటి ఆ వ్యర్థాలన్నింటిని కూడా దూరంగా తీసుకుని వెళ్ళి తగలబెట్టాలి. ఇట్లా చేసిన తర్వాత శుభ్రంగా బోడో పేస్ట్ తయారు చేసుకొని ఈ బోడో పేస్ట్ని మొక్క నేల దగ్గర నుంచి ప్రధాన పంగ వరకు శుభ్రంగా బ్రష్తో కానీ గుడ్డతో కానీ పూయాలి. అట్లా పూసిన తదుపరి మొక్క కాండానికి మట్టిని ఎగదోయాలి. ఎందుకు అంటే నీటి తడి కాన్స్టెంట్గా కంటిన్యూస్గా కాండానికి తగలకుండా ఉండటానికి. ఇట్లా మట్టిని ఎగదోసిన తర్వాత మనం కాండానికి నీరు తగలకుండా ఉండే విధంగా డ్రిప్ సిస్టమ్ అయినా లేదు పారుదలలో నీరు ఇచ్చేటువంటి సిస్టమ్ అయినా ఏదైనా సరే కాండాన్ని నుంచి కనీసం పెద్ద మొక్కలకైతే కనుక అడుగున్నర దూరం కనీసం తగలకుండా ఉండాలి. ఇట్లాంటి పాదులు చేసో లేదు రింగ్ మెదడులో డ్రిప్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోనో లేదు డబుల్ లాటరల్స్ని ఏర్పాటు చేసుకోనో మనం తగినంత నీటి తడిని ఇవ్వాలి. అంతేగాని కాండానికి నీరు తగలకూడదు. ఇది ప్రధాన చర్య. రెండు, తదుపరి దశలో ఇది చేస్తూనే వెంబడే మొక్క పాదులో బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పాదులో తేమ ఉన్నప్పుడు ఈ బ్లైటాక్స్ ద్రావణాన్ని మొక్క యొక్క వయసు శాఖీయ విస్తరణని అనుసరించి 5 నుంచి 10 లీటర్ల ఈ బోడో లేదా బోడో సొల్యూషన్ కానీ, అంటే 1% బోడో సొల్యూషన్ కానీ లేదా బ్లైటాక్స్ 0.3% సొల్యూషన్ అంటే లీటర్ నీటికి 3 గ్రాములు కలిపిన ద్రావణాన్ని కానీ మొక్క పాదులో పదును ఉన్నప్పుడు పోయాలి. ఇది రెండో చర్య. 3, మొక్క యొక్క వయసు శాఖీయ విస్తరణను అనుసరించి 100 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా కాపర్ సల్ఫేట్, దీన్నే మైలుతత్వం అని అంటాం, ఇది పొడిని నేలలో పదునున్నప్పుడు ఆ పాదులో మొక్క యొక్క నీడ మిట్ట మధ్యాహ్నం పూట ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతంలో పాదు లోపల ఈ కాపర్ సల్ఫేట్ లేదా మైలుతత్వాన్ని వెదజల్లి నీటి తడి ఇవ్వాలి.
ఇట్లా చేసిన తర్వాత సుమారుగా 30-40 రోజుల తర్వాత వసతి ఉన్నవారు వేపపిండి 1 కేజీ నుంచి 2 కేజీలు ఒక్కొక్క మొక్కకి, దాంతోపాటుగా 1-5 కేజీలు బాగా చివికిన మాగిన పశువుల ఎరువు మిశ్రమానికి 250 గ్రాములు లేదా 250 ఎంఎల్ ట్రైకోడెర్మగ్రిడి సూడమోనస్ ఫ్లోరసెన్స్ని కలిపి, లేదు వసతి ఉన్నవాళ్ళు దీన్ని కల్చర్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొక్కలో పాదులో పదును ఉన్నప్పుడు, అంటే తేమ ఉన్నప్పుడు మొక్క పాదులో ఈ మిశ్రమాన్ని వెదజల్లుకొని నీటి తడి ఇవ్వాలి. ఆ తదుపరి ఈ చెట్లు తిప్పుకునేంత వరకు నెలకొకసారైనా డ్రిప్లో ట్రైకోడెర్మగ్రిడి సూడమోనస్ ఫ్లోరసెన్స్ ఫర్టిగేషన్లో పంపించాలి తోట మొత్తానికి. ఇప్పుడు నేను చెప్పిన ఈ విధానాన్ని వ్యాధి సోకిన మొక్కలకి చేసుకుంటూ, ఎక్కడైతే వ్యాధి సోకిన మొక్కలు ఉంటాయో ఆ మొక్కకి 4 వైపులా చుట్టూరా ఉన్నటువంటి మొక్కలు, 1 లేదా 2 వరుసల్లో ఉన్నటువంటి చుట్టూరా 4 వైపులా ఉన్న మొక్కలకి కూడా ఇట్లా ట్రైకోడెర్మగ్రిడి సూడమోనస్ ఫ్లోరసెన్స్ పశువుల ఎరువు వేపపిండి మిశ్రమాన్ని, దానికి ముందు చెప్పినటువంటి 1% బోడియాక్స్ సొల్యూషన్ లేదా బలైటాక్స్ 0.3% సొల్యూషన్ని నేలలో పదునున్నప్పుడు వీస్తే ఇది తదుపరి మొక్కలకి విస్తరించకుండా అక్కడితోనే ఆగిపోయే ప్రమాదం ఉంది, ఆగిపోయేటువంటి ఆస్కారం ఉంది. సో ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి మొక్క మొత్తం ఎండిపోకముందే మనం కొద్దిగా వాడు కనపడంగానే చేసుకుంటేనే వెనక్కి తీసుకురాగలం మొక్కని. అట్లా కాకుండా చెట్టు మొత్తం ఎండిపోయే ఆకులన్నీ రాలిపోతే మాత్రం అది చేతులు దాటినట్టుగానే గుర్తించాలి. అట్లాంటి సందర్భంలో మొక్క చనిపోయి మొత్తం ఎండిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ మొక్కని వేర్లతో సహా తీసి తదుపరి ఆ గుంటని ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇందాక మనం చెప్పిన పనులన్నీ చేయాలి, ఎండకి సోలరైజేషన్ చేయాలి. అట్లా చేసిన తర్వాతే మళ్ళీ దానిలో గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. వెంబడే మొక్కను తీసేసిన తర్వాత మొక్కను పెడితే అక్కడ ఉన్నటువంటి శిలీంద్ర బీజాలు మొక్క ఎదిగిన తర్వాత మళ్ళీ ఇట్లానే ఇబ్బంది పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రకంగా చేసుకుంటే కానీ మనం ఈ బంక తెగులు లేదా పంగ తెగులు ఈ రెండింటిని సమర్థవంతంగా నివారించి మన తోటను మనం నిలబెట్టుకుంటానికి ఆస్కారం ఉంటుంది.